హలో, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మన మునగ పూతతో ఎగ్ ఫ్రై. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎగ్ చూపిస్తున్నామండి. వెరీ యమ్మీ యమ్మీ అండ్ హెల్దీ హెల్దీ మునగ పూత. చూసారా, మీకు చెప్పాను కదా నేను మునగాకు యూజెస్లో, మొరింగా యూజెస్లో. సో ఈ మునగ పూతతో ఎగ్ ఫ్రై చేసుకుంటే ఆ ఎగ్కి ఈ మునగ పూలకి అస్సలు తేడా కనుక్కోలేరు. సో అదేంటో, ఎంత సింపుల్గా చేసుకోవాలో, ప్లస్ అనరెక్సియాకి ఎలా యూజ్ అవుతుందో మీకు నేను చెప్పాను కదా. సో అలా ఫ్రై చేసి చూపిస్తాను. అలా చేసుకొని తినేసి ఎంత చక్క దీని లాభాలని పొందేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మునగపూలను తీసుకొని కొన్ని మునగాకలు కూడా వేసాను నేను. మీకు వద్దనుకుంటే మునగపూలు మాత్రమే తీసుకోవచ్చు, మునగాకు మీ అడిషనల్. సో ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి చిటపల్ల ఆడుతున్నాయి. తర్వాత వెంటనే మనం మన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం, ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మనం. సో స్టార్టింగ్, ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి రెడ్డిగా. మునగాకునేమో ఇలా జస్ట్ పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జస్ట్ వాటర్ ఎక్కువ లేకుండా పిండేసుకోవాలి. పిండేసుకున్న మన మునగాకుని, మునగపూలని ఇలా వేసుకోవాలి. మన ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మునగపూతను వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ పచ్చిదనం పోవడానికి. 2 మినిట్స్ తర్వాత ఇలా మన మునగాకు కొద్దిగా మగ్గిపోయింది. చూసారా, కలర్ మారింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్లో ఒక జస్ట్ 2 మినిట్సే మగ్గనివ్వాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేనైతే కొద్దిగా క్వాంటిటీనే చేస్తున్నాను. సో ఈ మునగాకు ఈ 2 ఎగ్స్ సరిపోతాయి. చూడండి, 2 ఎగ్స్ యాడ్ చేసేస్తున్నాను మిడిల్లో. కొన్ని టిప్స్ ఉంటాయండి, చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఎగ్ వాసన రాకుండా ఉండడానికి కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి అండ్ స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ క్లోజ్ చేయండి. ఎగ్ ఉడుకుతుంది చూడండి, జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు ఇలా కలపెట్టేస్తున్నాను. ఇలా చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుందండి, కొంచెం ఎగ్ బాయిల్ అయి ఉంటుంది. సో ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ తక్కువతోటి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇలాగే సరిపోతుందండి. మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, చిన్నపిల్లలకి పెప్పర్ సాల్ట్ సరిపోయిద్ది. పెద్దవాళ్ళు మాకు కారం కావాలి అనుకున్న వాళ్ళు లిటిల్ బిట్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. నేను లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ మగ్గియాలి. ఇలా కారం వేసి కలిపేసుకున్నామండి. చూడండి, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. అంతే, జస్ట్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని దింపేయడమే. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ మునగపూ ఎగ్ కర్రీ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మునగపూత ఎగ్ ఫ్రైని ఎంత చక్క పుల్కాలు చేసేసుకొని ఇలా పేరప్ చేసుకొని పుల్కాలతో పాటు తినేసి మీ ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచేసుకోండి. ఇలా యమ్మీ యమ్మీ పుల్కాలతోటి మన మునగపూ ప్లస్ ఎగ్ ఫ్రైని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. తెలుస్తుందా చెప్పండి, మునగపూలు ఎక్కడున్నాయో? అస్సలు కనుక్కోలేరండి. టేస్ట్లో కూడా డిఫరెన్స్ అస్సలు తెలీదు. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా ఈ మునగపూ ఎగ్ ఫ్రైని మీరందరూ కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టేసేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ రెసిపీస్ని షేర్ చేయండి. ఉండండి, హెల్త్ని పెంచుకుంటూనే ఉండండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో హెల్దీ హెల్దీ వెరైటీస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. Until then, stay tuned. Bye. Take care.